నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని చెంచు కాలనీలో స్కూలు మరియు శ్మశాన వాటికను వైకాపా నాయకులు కబ్జా చేశారన్న సమాచారంతో పాణ్యం మాజీ ఎమ్మెల్యే తెదేపా నాయకురాలు గౌరు చరితారెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి చెంచు కాలనీలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూలును ఇల్లుగా మార్చిన శ్మశాన వాటికను కబ్జా చేసిన అధికార పార్టీ వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. స్కూలు భవనాన్ని తిరిగి పాఠశాలకే అప్పగించాలని ఆమె కోరారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. స్కూలు భవనాన్ని ఎవరు ఆక్రమించుకోలేదని 2015లో స్కూలు మూతపడిందన్నారు. మూతపడిన భవనాన్ని స్థానికులు కమ్యూనిటీ హాలుగా చేసుకునేందుకు అభివృద్ధి చేశారన్నారు. ఈ విషయాన్ని మీడియాతో పాటు ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. మా శిక్షణ కేంద్రం కోసం మహిళలంతా చందాలేసుకొని ఇచ్చినారని ఇది ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. మేము మిగతా వాళ్ళని కూడా అడగడం జరిగింది, అమ్మ ఎంతెంత చందాలు ఇచ్చినారంటే చాలా ఎవ్వరూ మేము ఇవ్వలేదనే చెప్తా ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎంత రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఐటీడీఏ చెంచులు గిరిజనులు వీళ్లకు ఐటీడీఏ నుంచి షెడ్యూల్ ట్రైబ్ నుంచి వీళ్ళకి చాలా ఫండ్స్ కూడా వస్తాయి. అటువంటిది ఎన్నో పెట్టుకుని వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళ చందాలేసుకొని శిక్షణ కేంద్రాలకు కట్టుకోవాల్సినంత అవసరం లేదు. మాన్యం సెంచు కాలనీలో ఉండే స్కూల్ బిల్డింగ్ ఒక్కసారి మొత్తం నేను విలేకరులందరినీ కూడా కోరేది ఒకటి, అక్కడ పోయి చూసిన తర్వాత దాన్ని ఏదో బెడ్రూమ్ చేశారు, వంట రూమ్ చేశారని, కనీసం లోపల ఫ్లోరింగ్ కూడా లేని దాన్ని కూడా ఈరోజు అంత హైఫై చేసి మాత్రం అట్లా చెప్పడం అనేది ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళందరూ చెంచూస్ కలిసి అందరూ కూడా వాళ్ళు ఏదో డెవలప్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి చేస్తే కాలం మీరు ఆలోచించండి. మేము గవర్నమెంట్ వచ్చి 2019 వచ్చింది, అదే స్కూల్ బిల్డింగ్ మూతబడిపోయినది గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే మూతబడిపోయింది, గౌరీ చరిత ఎమ్మెల్యే అయినప్పుడే మూతబడిపోయింది. అది వాళ్ళు కూడా ఈరోజు పోయి మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించడమే ధ్యేయంగా అవోపా ఆధ్వర్యంలో ఒక ఉపాధ్యాయురాలికి ప్రతి నెల 5,000 రూపాయల వేతనం ఇచ్చేందుకు అవోపా నాయకులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అవోపా నగర అధ్యక్షుడు యుగంధర్ శెట్టి 5,000 రూపాయల చెక్కును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాలకు ఎంతో మంచి చరిత్ర ఉందని చెప్పారు. అలాంటి పాఠశాలలో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా బోధన అందించేందుకు వీలుగా ఒక ఉపాధ్యాయురాలికి నెలకు 5,000 రూపాయలు తన సంస్థ తరపున అందజేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ తమ పాఠశాల అభివృద్ధికి అవోపా అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు. వారు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందజేస్తామని తెలిపారు. నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ వడ్డేరా సాధికార సమితి సభ్యులు తిరుపాల్ బాబు జన్మదిన వేడుకలను టీడీపీ వడ్డేరా సాధికార సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేరా సాధికార సమితి నాయకులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను టీడీపీ నాయకుడు తిరుపాల్ బాబు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డేరా సాధికార సమితి నాయకులు వెంకట నారాయణ, ఈశ్వరరావు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన తిరుపాల్ బాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వడ్డేరా సామాజిక వర్గానికి చెందిన తిరుపాల్ బాబు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వడ్డేరా కార్పొరేషన్ మాజీ డైరెక్టరు, వడ్డేరా సంఘానికి పెద్దలు గౌరవనీయులు తిరుపాల్ బాబు గారి జన్మదినం సందర్భంగా వడ్డేరా సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగినది. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అయిష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో దీవించాలని, రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని,
आये राबो रोज इंका उन्नत पदों अधरोधी आ भगवंत को कर्नूल नगर में उल्चाल रोड वेंडु आटोलू ढीकोनी आटो ड्रैवर् मधु अक्कडिकक्कडे मृति चेंदाडु रेडियो स्टेशन वेनक वैपु उन्न रोड्डु पै रेंडु आटोलू एदुरेदुरुगा अतिवेगंगा ढीकोनडंतो ई प्रमादं चोटु चेसुकुंदी ఈ ప్రమాదంలో వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మధు మృతి చెందగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఏ క్యాంపు జార్జ్ రెవెన్యూ కాలనీ, లక్ష్మీ గార్డెన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్, జోహరాపురం రోడ్డులోని రాయల్ టెన్నిస్ కిడ్స్ అకాడమీలో నూతన టైక్వాండో శిక్షణను రాష్ట్ర ఒలింపిక్స్ సభ్యులు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన టైక్వాండో శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణను రెండు విభాగాలుగా చేసి 5 నుంచి 6 గంటలు, 6 నుంచి 7 మధ్యన టైక్వాండో శిక్షణ జరుగుతుందని, పిల్లలు విద్య ఉద్యోగ ఉపాధి రంగంలో ఈ ఒలింపిక్ క్రీడ అయిన టైక్వాండోను సాధన చేయవలసిందిగా తెలియజేశారు. అనంతరం టైక్వాండో క్రీడాకారుడు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. దేశానికి గర్వకారణమైనటువంటి ఈ క్రీడను సద్వినియోగం చేయాలని ఆయన అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సీనియర్ మాస్టర్లు వెంకటేశ్వర్లు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఏ క్యాంప్ సమీపము, తర్వాత జోహరాపురం రోడ్డులో ఉన్నటువంటి సాయి సూర్య అపార్ట్మెంట్ దగ్గర ఒక మంచి స్థలం ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో టైకోండో సెంటర్, రెగ్యులర్ టైకోండో సెంటర్ ఏర్పాటు చేయటం, మరి దాన్ని కూడా టైకోండో ఇన్ఛార్జి వెంకటేశ్వరు ఆధ్వర్యంలో తమ మాస్టర్స్ సహకారంతో ఇక్కడికి వెళ్ళి ఏర్పాటు చేయడం చాలా సంతోషం.